ఇస్లాం ధర్మం మానవుల యొక్క గౌరవ మర్యాదలకు ఇస్లాం కల్పించేటటువంటి రక్షణ ఎలా ఉంది? ఇస్లాం ధర్మంలో ఖురాన్ ప్రకారంగా సూరే బనీ ఇస్రాయిల్ సూర నెంబర్ 17 ఆయత్ నెంబర్ 9 లకద్ కర్రమ్నా బనీ ఆదమ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిసినాడు ఆదాము సంతతికి మేము గౌరవాన్ని ప్రసాదించాము. అంటే ఈ భూమండలం పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, అతడు ధనికుడైనా నిరుపేదైనా, ముస్లిమైనా ముస్లిమేతుడైనా, అతడు గౌరవింపదగిన వాడే అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అంటే తల్లి గర్భం నుండి ఎంతమంది అయితే పుడతారో, ఎంతమంది అయితే మానవులు ఉంటారో, వారు ఆస్తికులైనా నాస్తికులైనా, వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా, ఆదాము సంతతికి మేము గౌరవాన్ని ప్రసాదించాము అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఇస్లాం ధర్మంలో అధికులు అధములు కుల మత వర్గ వర్ణ విభేదాలతో సంబంధం లేకుండా మానవులందరూ గౌరవింపదగినటువంటి వారే అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అందుకే ప్రవక్త వారి యొక్క హజ్జతుల్ విద సర్వ కాలాలకు ఉపయోగపడేటువంటి సందేశం ఏంటి? ప్రవక్త వారు చెప్పారు, అరబ్బుకి అరబ్బేతరుడిపై కానీ, అరబ్బేతరుడికి అరబ్బుపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ, నల్లవాడికి తెల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఆధిక్యత అహంభావాల దురాచారాలు ధన ప్రాణాల ప్రతీకార వాంఛలు అజ్ఞానకాలపు అహంభావాలన్నీ నా పాదాల క్రింద తొక్కేస్తున్నాను. ఓ మానవులారా, కుల్లు కుంబని ఆదమ వా ఆదమ మింతురా, మీరంతా ఆదమ్ సంతానం, ఆదమ్ మట్టితో సృష్టించబడ్డాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నీగ్రో జాతికి చెందినటువంటి బానిస బిలాల్ రదియల్లాహు అన్నవారిని పక్కన కూర్చోపెట్టుకుని ఒకే కంచంలో అన్నాన్ని కలిపి తింటూ నీవు నేను దైవం దృష్టిలో సమానమే అని చెప్పినటువంటి ప్రాక్టికల్ ధర్మం ఇస్లాం. అయితే సోదర మహాశైలరా, ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం వారు హజ్జతుల్ విదా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, మీ ఒండొకరి ధన మాన ప్రాణాలు ఇది నిషేధించబడ్డాయి, హరాం. ఏ విధంగానైతే ఈరోజు జిల్ హజ్జ 9వ తేదీ, ఈరోజు అరఫా రోజు ఉందో, ఏ విధంగానైతే పవిత్రమైనటువంటిదో, అదేవిధంగా మీ ధన మాన ప్రాణాలు పవిత్రమైనటువంటివే అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అందుకే ఈ ప్రపంచంలోని ఎన్నో భాషలు, రంగులు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు, సాంప్రదాయాలు, ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇస్లాం ఏమంటుంది? హిందూ మరియు ముస్లింల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటి అని మీరు ఖురాన్ అడగండి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన సూరా అల్ హుజరాత్ సూరా నంబర్ 49 ఆయత నంబర్ 13లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, యా అయ్యుహన్ నాస్ ఇన్న ఖలఖనాకుమ్ మిన్ దకరి వ ఉన్స వజఅల్నాకుమ్ షుఊబన్ వఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, 21 times ఖురాన్లో ఈ పదం మనకు కనిపిస్తుంది, యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము, తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము, వాస్తవంగా మీరు అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలవాడే అల్లా దృష్టిలో గౌరవనీయుడు. గౌరవం అనేది ఇస్లాం దృష్టిలో కులము మతము వర్గము వర్ణము ధనము పలుకుబడి వీటిపై ఆధారపడి లేదు, నిజాయితీగా దైవం నన్ను చూస్తున్నాడు అని దైవ ఆదేశాల ప్రకారంగా నిజాయితీగా జీవితం గడిపేవాడే గొప్పవాడు, గౌరవనీయుడే తప్ప షేక్ ఖాన్ పఠాన్ సయ్యద్తో ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదని ఖురాన్లో స్వతహాగా అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే ఖురాన్లోని సూర్య రూమ్ సూర నంబర్ 30 ఆయత నంబర్ 22లో బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీమ్, వమిన్ ఆయాతిహి ఖల్కు సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫు అల్సినతికుం వ అల్వానికుం ఇన్న ఫి దాలికల ఆయాతిల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ అంటున్నాడు, ఆయన సూచనలో భూమిని ఆకాశాలను సృష్టించడము మరియు మీ భాషల రంగుల వైవిధ్యాలు ఉన్నాయి. అల్లా అంటున్నాడు, మీ భాషలు మీ రంగులు ఇవన్నీ కూడా అల్లా యొక్క మెరాకిల్స్, అద్భుతాలు. ఏ విధంగా అయితే మన ప్రపంచంలో 6,000కు పైగా భాషలు ఉన్నాయి, అదేవిధంగా భాషలోని అనేక మాండలికాలు, యాసలు ఉంటాయి. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క భాషను చూసి అతడు తెలంగాణ వాసియా, ఆంధ్రవాసియా, రాయలసీమ వాసియా, ఎక్కడి వాడో మనం గుర్తుపట్టగలుగుతాం. ఇవన్నీ కూడా అల్లా యొక్క సూచనలలోనివే. కాబట్టి భాష ప్రాతిపదికపై, లాంగ్వేజ్ ప్రాతిపదికపై, జాతి ప్రాతిపదికపై మీరు ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకోకండి, ఇవన్నీ కూడా అల్లా యొక్క సూచనలే అని ఇంటర్నేషనల్ యూనివర్సల్ బ్రదర్హుడ్ని 1400 సంవత్సరాల క్రితం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని